అన్ని అడ్డీలకు తెచ్చి పెడతాను. కోడిగుడ్లు వారానికి ఒకసారి పెట్టండి, ఏ సారు ఒకటలేడు ఎంబడి పడతాను. మూడు సార్లు కోడిగుడ్లు పెడతాను, ఒక్కొక్కరు పుత్తలు తాళ్ళు అమ్ముకొని చేసి పెడతాను. ఇవాళ వస్తుందో రేపు వస్తుందో అని 15 ఏండ్ల బట్టి వండి 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 మాకు ఆసారిపోయి ఒక్కొక్కరు కడుపులు మండిపోతానే ఏడుతాను. అప్పులపాలయ్యి మరి ఎందుకు ఈ వంట పెట్టింది ఎందుకు, మమ్మల్ని ఇట్లా గోస పుచ్చుకున్నాడు ఎందుకు, అక్కడ సార్లు పోతే అన్నం కూడా తినద్దు మీరు అని అంటారు, అన్నం తినద్దు అంటారు, కోడిగుడ్లు మూడు మంటలు పెట్టమంటారు, ఇవాళ తోటకూర పెట్టాలి, ఇవాళ పాలకూర అండాలి, ఇవాళ కాయగూరలు అండాలి. కాయగూరలు అండకుంటే మీరు పప్పయ్యా తీయాలి. మాకు పల్లెటూరులు ఎక్కడ దొరుకుతాయి అన్ని మధ్య అక్కడ పల్లెటూరులో కూరగాయలున్నాయా, గుడ్లు పెడితే మీరు ఎక్కడ తెచ్చి పెడతారు, గుడ్లు ఖరాబ్ అయినాయని పారేపించుడు. మేం గిట్ట మరి గుడ్లు పెట్టన్నా లేకుంటే పారం పెంచన్నా, మీరు పంపిస్తారా మమ్మల్ని బంద్ పెడతారు, అమ్మొచ్చాం బంద్ పెడితే బంద్ పెట్టుకుర్రి, కానీ మమ్మల్ని ఇట్లా గోస ఉంచుకోకుర్రి. మేము 15 ఏళ్ళ బట్టి అప్పుల పాలైనాం, మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. కేసీఆర్ను గెలిపియాలి అని మేము ఆడి మహిళలంతా మొత్తం వెంబడి వారి మేము గెలిపించిన కాడి నుంచి మా జోలి లేదు, మా వార్త లేదు, ఎవరికో ఎక్కిస్తారు. మాకైతే మాది వార్త లేదు కాబట్టి మా వాళ్ళందరికీ మా మహిళలందరికీ బీపీ పెరిగింది, పాపం వాళ్ళు చచ్చిపోతారు ఒక్కొక్కరు. మీరు అట్లా చేయొద్దు, ఏమేమి పంపిస్తారో మాకు పంపించేది ఒక గంజు లేదు, గంజు ఇయ్యలే గిన్నెలు ఇప్పుడు 2 సంవత్సరాల గంజులు గిన్నెలు గంటెలు చెంచలు రాసుకొని పోయి మరి ఎవరన్నా తింటానరా, లేకుంటే మాకు వస్తానయ్యా. అట్లా వేయరు చేస్తే కూడా గ్యాస్ లేదు వంట లేదు కట్టెలు బంద్ అంటే కట్టెల పోతే సైకిల్ ధర పట్టుకున్నాడు, సైకిల్ ధర పట్టుకుంటే 5000 రూపాయలు దండి పెట్టాం మేము, మాకు లేని చప్పులు వస్తాయి కట్టెలు విను. మధ్యాహ్న భోజనం వర్కర్స్ కు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి జీతభత్యాలు లేకుండా నామమాత్రంగా 1000 రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా సవరించేటువంటి పరిస్థితి లేకుండా వారానికి 3 కోడిగుడ్లు ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువ, వీళ్ళే ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇట్లా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక వర్గాలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పద్ధతుల్లో మరి యొక్క మధ్యాహ్న భోజనానికి ఏదైతున్నదో పూర్తిగా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏదైతున్నదో మరి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచేటువంటి పరిస్థితి జరుగుతుంది. అలా కాకుండా ఏదైతున్నదో కనీసానికి 1000 రూపాయలు కనీసానికి వేతనం ఇవ్వాలని చెప్పి మేము యూనియన్ వైపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేనును పెంచి అసలు ధరలు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుగుణంగా ఏదైతున్నదో ఆ ఛార్జీలను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచకుంటే ఏదైతున్నదో మరి ఏ విధంగా పెడతారో ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్పాలి. దీనిపైన ఏదైతున్నదో అనేక సార్లు కూడా మంత్రులకు వీళ్ళందరికీ కలిసినాం. ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మరి ఆదుకునేటువంటి పద్ధతిలో కనీసం 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన సర్కులర్ ప్రకారంగా బోళ్లు కానీ స్టవ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మంచి భోజనం పెట్టడానికి సంతోషంగా ఏదైతున్నదో పనిచేయడానికి కార్మికులను ఉత్సాహపరచడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు కోరుకుంటారు. ఆ విధమైన పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. కట్టెలు లేవు, 1000 రూపాయల వేతనంతో చేయడం జరుగుతుంది. మరి ఈ 1000 రూపాయలు చాలు చేరకుండా కుటుంబం గడవడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి పథకంలో చేరుతున్నారు, ఎందుకొరకంటే రేపో మాపో వేతనం పెంచుతారు అనేటువంటి ఆలోచన విన్నే ఉన్నారు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ గుర్తించి వేతనాలు పెంచాలని సందర్భంగా కోరుచున్నాం. రక్తం అంతా అవిసిపోతుంది కట్టెలతో. మేడం